నమస్తే, వెల్కమ్ టు మన టీవీ స్పెషల్ ప్రోగ్రామ్ గురుకుల ఉద్యోగ గైడ్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఇంగ్లీష్ అవేర్నెస్ విత్ డౌట్స్. ఈరోజు స్పెషల్గా ఈ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక ప్రోగ్రామ్ తర్వాత మరొక సబ్జెక్ట్ సంబంధించి కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. మీరు లైన్గా వీక్షిస్తూ ఉండొచ్చు. మీకు సంబంధించి ఈ సిలబస్కి సంబంధించి ప్రత్యేకించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు కాల్ చేసి అడగచ్చు. అయితే ఈరోజు ఇంగ్లీష్కి సంబంధించి ప్రజెంట్ ఎపిసోడ్లో మనకి అంబర్ శ్రీనివాస్ గారు మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. వారిని పరిచయం చేసుకుని వివరాల్లోకి వెళ్దాం. నమస్తే అండి. సో సండే స్పెషల్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాము. ఈ గురుకుల ఎగ్జామ్స్కి సంబంధించి ముఖ్యంగా ఎగ్జామ్స్ దగ్గర పడిపోయినాయి. వాళ్ళు ఇప్పటి వరకు సిలబస్ అంతా కూడా ప్రిపేర్ అయి ఉంటారు. సో లాస్ట్ మినిట్లో వాళ్ళు సిలబస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉంటే అవి ఒకసారి రివైండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే మనకి ఇంగ్లీష్లో ఉన్న ఈ 3 సెక్షన్స్లో గ్రామర్ కానివ్వండి, వొకాబులరీ, సెంటెన్స్, వీటిలో వాళ్ళు ఇంపార్టెంట్గా ఏది ప్రిపేర్ అవ్వచ్చు, ఎక్కువ స్కోర్ చేసే అంశాలు ఏంటి, వాటన్నిటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Good morning to all the candidates and aspirants who are preparing very seriously for the Gurukula teacher screening test. And I should thank the management for organizing this awareness session for the benefit of these candidates. So as this topic goes on, like this is a basic proficiency in English. I repeat this, you know, title, because most of the candidates might be very much tensed, you know, these days, because the time is very short for their exam, just a few days away. So I would like to say that if you go by this title of this topic, basic proficiency in English, so it is very basic. Otherwise it is a school level, otherwise you know, elementary kind of a syllabus. ఇది మైండ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే దిస్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ ఓవర్కమింగ్ దేర్ స్ట్రెస్. అంటే ఎనీ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఒక 50% మనకు తెలిసిందంటది. వితౌట్ ద యునో హార్డ్ వర్క్ వీ కెన్ మేనేజ్, ఎస్పెషల్లీ ఇంగ్లీష్లో. ఐ కెనాట్ టాక్ అబౌట్ అదర్ సబ్జెక్ట్, బట్ ఇంగ్లీష్లో అయితే బేసిక్గా 50% ఈజీగా చేయొచ్చు. సో 50% టెన్షన్ వీళ్ళు ఫ్రీ కావచ్చు. ఇప్పుడు వాళ్ళు తెలిసిందే ఉంటుంది, దాన్ని అనవసరంగా ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ పెంచుకొని ఉన్నది కూడా మర్చిపోయి మిస్టేక్స్ చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని ఈ అభ్యర్థులందరికీ నా ఒక అపీల్. ఓకే, సో ఈ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ 50 marks ఉన్నది తెలిసిందే, ఎందుకంటే చాలామంది కాలర్స్ మళ్ళీ అడుగుతుండే మనల్ని, ఆ సిలబస్ చూడాలి వాళ్ళు. రెండోది, ఈ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్లో 3 categories ఉన్నది, అది కూడా క్యాండిడేట్స్ తెలిసిందే. ఒకటి గ్రామర్ లెవెల్, ఇంకోటి వొకాబులరీ లెవెల్, ఇంకొకటి నో వర్డ్ అండ్ సెంటెన్స్ లెవెల్. గ్రామర్లో బేసిక్ గ్రామర్ ఉంది. So whatever we have been studying in our school level is tested. That's it. Aithe inta mundu kuda maatladukunnattu endante manamu school lo chadutunnappudu gaani college chadutunnappudu gaani dan application part aalochinchamu, appudu diversions vere untayi, avocations vere untayi, kabatti teliyadu. Andukane koddiga important things revise cheskovalsina avasaram undi. Basic grammar, then vocabulary kuda basic e. Manaku kontha mandi callers kuda antaku mundu adigaru వొకాబులరీ చాలా ఎక్కువ ఉంది కదా, అదంతా ఎట్లా అంటే అంత అవసరం లేదు. జస్ట్ మై రిక్వెస్ట్ ఈజ్ టు గో త్రూ ద సిలబస్ అండ్ ద ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్స్. కొన్ని టాపిక్స్కి మనం తర్వాత డిస్కస్ చేద్దాము, వేరే మెటీరియల్ వాడాల్సి వస్తుంది. దెన్ వర్డ్ అండ్ సెంటెన్స్ లెవెల్లో వీ హ్యావ్ వర్డ్ గ్రూప్లో స్పెల్లింగ్ కేటగిరీ ఉంది, టు టెస్ట్ హౌ కేర్ఫుల్లీ వీ అబ్జర్వ్ ద స్పెల్లింగ్స్ ఆఫ్ ద వర్డ్, because that's very important when you go for a higher level. So you have to be very careful with every particular word. Every word will have its own different meanings. Sometimes it may give a different meaning, sometimes it may give a ambiguity and a confusion, sometimes it may mislead, sometimes it may spoil the whole situation. So spellings anedi andike oka category kuda undi. So spellings word level lo, then second andulo word level em undi, వర్డ్ ఆర్డర్. వర్డ్ ఆర్డర్ ఇన్ ద సెన్స్ ఒక సెంటెన్స్లో వర్డ్స్ ఏది ముందు రావాలి, ఏది లాస్ట్ రావాలి, ఏది రావాలి, బికాజ్ ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ కల్చర్, ఇట్స్ ఓన్ స్ట్రక్చర్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, మనము తెలుగులో మాట్లాడినప్పుడు నేను పొద్దున నేను వచ్చాను అంటాం, దాన్ని మన వాళ్ళు ఎంటీఐ అంటాం, మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. ఎస్టర్డే ఐ కేమ్ అంటారు. నో, ఇంగ్లీష్కి వచ్చే వరకు ఈ ఎస్టర్డే కల్చర్ లాస్ట్కి వెళ్తుంది, ఐ కేమ్ ఎస్టర్డే. సో ఇది కల్చర్. సో ఇది టెస్ట్ చేస్తుంది వర్డ్ ఆర్డర్ అనేది ఏం చేస్తుంది, వెదర్ యూ హ్యావ్ ద అవేర్నెస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ లాంగ్వేజ్
you know, structures, otherwise, you know, called as a culture of it. అది టెస్ట్ చేస్తుంది. ఇది చాలామందికి ప్రాబ్లం ఇది. అంటే నాట్ ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్ అ జనరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ వే ఆల్సో దిస్ అ ప్రాబ్లం. చాలామంది ఎంటీఐ, చాలామంది బీటెక్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైనా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దేవర్ రిజెక్టెడ్ ఓన్లీ ఆన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఎంటీఐ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అని. అంటే దే సే దో యు ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ బట్ యూ హ్యావ్ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అని చాలా వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే వీఆర్ మేనేజింగ్ విత్ వాట్ ఎవర్ ఇంగ్లీష్ వీ హ్యావ్. వీఆర్ నాట్ అప్గ్రేడింగ్ ఆజెల్స్, వీఆర్ నాట్ యునో లర్నింగ్, వీఆర్ నాట్ రీడింగ్, వీఆర్ నాట్ పుట్టింగ్ సమ్ ఎఫర్ట్ దేర్. అందుకే వస్తుంది అది. ద వే దే ఆర్ వెరీ గుడ్ ఎట్ దేర్ టెక్నికల్ సబ్జెక్ట్స్, కోర్ సబ్జెక్ట్స్, దే షుడ్ ఆల్సో బీ గుడ్ ఎట్ అండ్ సీరియస్ ఎట్ ది స్ట్రక్చర్ ఆల్సో. సో ఇది అది అందుకని టెస్ట్ చేస్తున్నారు. బికాజ్ టుమారో దీస్ టీచర్స్ so job is to prepare these students to face any kind of a exam in the world, in the world, I repeat, yeah. Only ikkada Hyderabad ano Telangana ane kaadu motta prapanchalo etuvanti exam naina etuvanti situation na face cheyagaleyatattu train cheyalsina avasaram ee gurukula teachers meeda chaala undi. Okay, atlane nothing to worry actually. Okay, so second word order ayipoyin tarvata sentence level lo emundi, rearrangement of sentences అంటూ పారాజంబుల్స్ అన్నాం, లాస్ట్ సెషన్లో డిస్కస్ చేశాను. పారాజంబుల్స్ అంటే ఒక పారాగ్రాఫ్ని జంబుల్ చేసేస్తాడు. అంటే సెంటెన్సెస్ని ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఉన్న ఆర్డర్లో ఉన్న సెంటెన్సెస్ని డిజార్డర్ చేసేసి టెస్ట్ చేస్తాడు వెదర్ వీ కెన్ ఐడెంటిఫై ద ఇంట్రొడక్టరీ లైన్, కంక్లూడింగ్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అండ్ ఫోర్త్ లైన్. ఇది ఎక్కడ హెల్ప్ చేస్తుంది? ఇన్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ ఎస్పెషల్లీ. రేపు పొద్దున్న వీళ్ళు హయ్యర్ ఆఫీసర్స్ అయినారు అనుకోండి స్టూడెంట్స్, డ్రాఫ్టింగ్ స్కిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ అవర్ గ్రూప్ టూ, గ్రూప్ వన్ ఆర్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ మస్ట్ బి గుడ్ అట్ డ్రాఫ్టింగ్. అందుకే వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తారు, డిస్క్రిప్టివ్ చాలా ఉంటుంది. సో స్కూల్ లెవెల్లో ఇది స్టాండర్డ్గా ఉంటే హయ్యర్ లెవెల్లో వెళ్ళినప్పుడు, గ్రాడ్యుయేషన్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఈ స్టూడెంట్స్కి ఇబ్బందులు రావు. అందుకని కూడా ఈ సిలబస్ పెట్టారు. సో థర్డ్ కేటగిరీలో వర్డ్ అండ్ సెంటెన్స్ లెవెల్లో ఇవి ఉన్నాయి. సో ఇది బేసికల్గా. దెన్ ఈ మూడిట్లో ఉన్న తర్వాత ఇప్పుడు ఈరోజు సెషన్ అవేర్నెస్ అన్నప్పుడు మనము ఓవరాల్గా డిస్కస్ చేసుకోవచ్చు, లేదా కాలర్స్ అడిగినా కూడా మనం కొన్ని హెల్ప్ చేయొచ్చు. సో విల్ బి ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ఎ ఫెసిలిటేటర్ హియర్ ఇన్ జస్ట్ గైడింగ్ దెమ్, అండ్ మేబీ అవుట్ ఆఫ్ యు నో ఫియర్ అండ్ టెన్షన్ దే మైట్ ఈవెన్ టేక్ అప్ పర్టిక్యులర్ యునో క్వశ్చన్ ఫ్రమ్ ద సిలబస్. అది మై అపీల్ ఈజ్ యునో డోంట్ లుక్ ఎట్ ఎ పర్టిక్యులర్ దిస్ థింగ్ నౌ. ఓవరాల్ ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వస్తే మాత్రం ఓవరాల్ 3 కేటగిరీస్గా చేసుకుని, ఆల్రెడీ చేసుకొని ఉంటారు 3 కేటగిరీస్, అట్లా ప్రిపేర్ అవుతే ఇట్ విల్ బి బెటర్ ఫర్ దెమ్. సో దెన్ కమింగ్ బ్యాక్ టు గ్రామర్ లెవెల్, గ్రామర్ లెవెల్లో ఏమున్నాయి మనకు? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది, కంజంక్షన్స్, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆర్టికల్స్ ఉన్నాయి, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. ఇందులో అవన్నీ తెలిసినవే, అది మనం డిస్కస్ చేసిన వాళ్ళు చదువుతున్నప్పుడు కూడా వాళ్ళకి అర్థమవుతుంది బట్ కొద్దిగా. అయితే గ్రామర్ లెవెల్లో, ఫస్ట్ లెవెల్లో తీసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ కాంపోనెంట్ ఈజ్ యూనో అపార్ట్ ఫ్రమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఐ డోంట్ సే దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, ఇట్స్ ఇంపార్టెంట్ బట్ అపార్ట్ ఫ్రమ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ ప్లే వైటల్ రోల్. టెన్సెస్, నాలెడ్జ్ ఆఫ్ టెన్సెస్, ఆ 3 కేటగిరీస్ మనం ఒక సెషన్లో డిస్కస్ కూడా చేసాము, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచరిటీ, ఈ 3. So my sincere appeal to the candidates is to just revise these rules. Andulo inka simple gellalanukunte tension tagichukovalanukunte simple present rules ennunayo avi kodde practice chesukunte saripothadi, because we have very less time for the preparation. Syllabus chala undani adu kuda adugochu mana vallu chaala mundu adigaru, syllabus chala undantaru chaala ante sare they would have started, otherwise nothing to worry, telisindhe untadi, telisindhe untadi. సో టెన్సెస్లో దెన్ పాస్ట్ టెన్స్ అండ్ ఆల్సో ఫ్యూచరిటీ, ఈ 3 రిలేటెడ్. ఈ అసలు ఈ టెన్సెస్ తెలిస్తే దే కెన్ మేనేజ్ మోస్ట్ ఆఫ్ ద యూనో కాంపోనెంట్స్ ఆఫ్ దేర్ సిలబస్. దాని ఒక్కటి బేస్ చేసి కూడా వేరేవన్నీ కూడా డిస్కస్ చేయొచ్చు. సో కొద్దిగా చేస్తున్నప్పుడు అంటే దే షుడ్ నాట్ separately look at, you know, these components. Every component is interlinked. We have been saying that. Interlinked. Whatever you learn, it is interlinked.
ఆ ఇంటర్లింక్ ఎక్కడెక్కడ వస్తో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది ఇప్పుడు గ్రామర్లోనే కాంప్లిమెంట్, లాస్ట్ టైం అడిగారు స్పెల్లింగ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలని. యాక్చువల్గా అది వాళ్ళకి చెప్పాము కూడా, బుక్ ఉంది కదా చెక్ చేయాలని. ఇప్పుడు టీచర్ ట్రైనింగ్లు, అందరూ టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్ళే కాబట్టి, టీచర్ ట్రైనింగ్లో ఏమంటారంటే, ఏ టీచర్, గుడ్ టీచర్ మస్ట్ నాట్ హెల్ప్ ద స్టూడెంట్ విత్ ద బేసిక్ థింగ్ అంటారు. యూ షుడ్ మేక్ ద లెర్నర్ సర్చ్ ఫర్ ఇట్. మనం అంత స్పూన్ ఫీడింగ్ చేయొద్దు. అది వాళ్ళందరూ చేసినారు కానీ సరే మనం అనలేదు వాళ్ళని. ఎందుకంటే అవర్ క్వశ్చన్ షుడ్ బీ యూనో జస్టిఫైయబుల్. రేపు పొద్దున స్టూడెంట్స్ కూడా అదే చెప్పాలి వీళ్ళు. ఏంటంటే ప్రతి ఒక్కటి మా సార్ చెప్పేస్తాడు, మా టీచర్ చెప్పేస్తుంది అంటే కాదు అట్లా. సో ఏ స్టూడెంట్ మస్ట్ ఆల్సో పుట్ ఇన్ హిజ్ ఆర్ హర్ ఎఫర్ట్స్. అది అలవాటు చేయాలి, బికాజ్ వీ వర్ టాట్ దట్ సేమ్ యూనో థింగ్ ఇన్ యువర్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. మేము బేసిక్ క్వశ్చన్స్ అడిగితే మా టీచర్ అనేవాళ్ళు, నువ్వే అది డౌట్ చెక్ చేసుకొని రేపు మళ్ళీ చెప్పు కంపల్సరీగా అని పేరు రాసుకునేవాళ్ళు. చెప్పకపోతే నేనే అడుగుతాను మళ్ళీ చేసావా లేదా, ఆ డిక్షనరీ చూడు లేదా థెజారాస్ చూడు, ఆ గ్రామర్ బుక్ రెఫర్ చేయి చెప్పు, వీ విల్ నాట్ యూనో హెల్ప్ యూ విత్ ద బేసిక్ థింగ్స్ అన్నారు. అది గెట్టింగ్ మీ రైట్ క్వశ్చన్ అంటే మనం ఉపనిషత్తులో తీసుకున్నట్టు నచ్చకేత క్యారెక్టర్ అదే. అది దో హీ వాజ్ ఎ యంగ్ బాయ్ రైట్ క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఫస్ట్ ఆన్సర్ చెప్పడానికంటే చిన్నపిల్లోడు ఈ క్వశ్చన్ నీకు, ఎందుకంటే నేను ఒక డౌట్ వచ్చి చెప్పాను. రైట్, ఒక కాల్ చూద్దామండి. హలో. హలో మేడం. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడ? ఓకే, రాజు గారు, అంబర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజు గారు. యా యా, టెల్ మీ సార్, ఈ వాండర్ను మనం ఎలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలంటే ఎలాంటి బుక్స్ రిఫర్ చేస్తారు? క్వశ్చన్ ఒకసారి చెప్పండి. వర్డ్ ఆర్డర్. వర్డ్ ఆర్డర్, ఓకే ఓకే ఓకే. బుక్స్ మంచిగా బాగా చేయడానికి ఎలాంటి బుక్స్ మీరు రిఫర్ చేస్తారు? ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి? ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? విచ్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ సార్, ఎక్కడికి పోయినా నాకు ఏ ఎగ్జాంపుల్ అయినా ఇదే మెయిన్ ప్రాబ్లమ్. సబ్జెక్ట్ ఇస్ ఓకే బట్ ఇదే ప్రాబ్లమ్, మెయిన్ ప్రాబ్లమ్. సో ఐఎమ్ అంతేగాని ఆయన మార్కింగ్ చేస్తారు. ఓకే ఓకే, డోంట్ వరీ. యాక్చువల్గా ఓకే, ఏ ఎగ్జామ్కి వెళ్ళినా కూడా వర్డ్ ఆర్డర్ సింపుల్ అండి. అంటే మనము టెన్సెస్ నేర్చుకున్నప్పుడు సెంటెన్స్ స్ట్రక్చర్ చూస్తాము, ఓకే, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అని చూస్తాం కదా, మళ్ళీ ఆబ్జెక్ట్ అని చూస్తాము. ఆ స్ట్రక్చర్స్ని మనం అది నేర్చుకున్నప్పుడు ఓన్లీ టెన్సెస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ స్ట్రక్చర్ వర్డ్ నెంబర్ 1, 2, 3 అది గమనించలేదు. ఓకే, సో అందుకని అది వర్డ్ ఆర్డర్ అనేది ఇట్స్ అనదర్ కైండ్ ఆఫ్ ఎ టెస్టింగ్ ఆఫ్ యువర్ స్ట్రక్చరల్ నాలెడ్జ్. సో దాన్ని ప్రాక్టీస్ చేయాలంటే బుక్స్ ఉంటాయి మార్కెట్లో, ఒకటి పర్టికులర్గా అని చెప్పలేను కానీ, బట్ మీరు కూడా తయారు చేసుకోవచ్చు. జనరల్గా కొన్ని సెంటెన్సెస్, స్టాండర్డ్ సెంటెన్సెస్ తీసుకొని వాటిని జంబుల్ చేసి మీరు ప్రాక్టీస్ చేసుకోండి, అట్లా చేయొచ్చు. స్టాండర్డ్ ఐ మీన్ యూనో స్టాండర్డ్ అంటే దట్ బుక్ షుడ్ గివ్ యూ స్టాండర్డ్ ఫ్లాలెస్ యూనో సెంటెన్సెస్ ఆర్ లాంగ్వేజ్. అది ఈ ఇప్పుడు మేము ప్రోగ్రామ్ ముందు కూడా ఒకదే మాట్లాడాం కదా, ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రక్చర్. ప్రతి భాషకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఏ పదం ముందు రావాలి, ఏ పదం లాస్ట్కి రావాలని. సో ఇంగ్లీష్లో ఒకటి ఉంటుంది, అది స్టాండర్డ్. ఇంకొకటి సిన్సియర్ సజెషన్ ఏంటంటే, ఈ ఎగ్జామ్ కొరకైతే మీరు కొన్ని సెంటెన్సెస్, స్టాండర్డ్ సెంటెన్సెస్ తీసుకొని దాన్ని జంబుల్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి, లేదా మెటీరియల్ చూడండి. ఇంకోటి ఏంటంటే, రెగ్యులర్ రీడింగ్ ఆఫ్ స్టాండర్డ్ మటీరియల్ ఇస్ ఇంపార్టెంట్. సో దిస్ కాంపోనెంట్ ఇండైరెక్ట్లీ టెస్ట్ యువర్ రీడింగ్ హ్యాబిట్, యూనో, యాజ్ ఫార్ యాజ్ స్టాండర్డ్ ఇంగ్లీష్ ఇస్ కన్సర్న్డ్. స్టాండర్డ్ అంటే కొద్దిగా నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి అది ఆ మటీరియల్, ఓకే, సో దట్ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ మిస్టేక్స్. కొన్నిసార్లు పొరపాటు జరుగుతుంటాయి, కొన్ని స్టాండర్డ్ మటీరియల్లో కూడా కొన్ని ఎడిటింగ్ ప్రాబ్లం ఉండి మిస్టేక్స్ వస్తున్నాయి. సో యూ షుడ్ ఆల్వేస్ యూనో క్రాస్ చెక్ దోస్ థింగ్స్. నిన్న ఒక బుక్ స్టాండర్డ్ బుక్ రెఫర్ చేస్తుంటే అందులో కూడా వచ్చింది, ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ బట్ చెప్తున్నాను అది మిస్టేక్స్ జరుగుతుంటాయి. సో డబుల్ చెక్ చేసుకోవడం బెటరు. సో రీడింగ్ ఈజ్ అ మస్ట్ ఇన్ ద లాంగ్ రన్ ఫర్ యువర్ ఎగ్జామ్. నౌ యూ టేక్ సమ్ స్టాండర్డ్ సెంటెన్సెస్ ఆఫ్ యూనో ఎనీ టెన్స్, ఈ 3 టెన్సెస్లో తీసుకోండి, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ తీసుకుని వాటిని మీరు ఇది స్టాండర్డ్ కదా గమనించండి, దెన్ జంబుల్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి. లేదా మీకు ఇద్దరు ముగ్గురు మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే చూసుకోండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, అంబర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. అడగండి. నమస్తే మచ్చేందర్ గారు, చెప్పండి. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్సా? వస్తుంది వస్తుంది,
కంపల్సరీ వస్తుంది. అందులో లేదు సార్, మన మనం నెట్లో పెట్టారు సార్ సిలబస్ లోపల, అది లేదు డిగ్రీ సహకారం ఉంది సార్. లేదా అది? అయితే మీరు వాళ్ళు నెట్లో పెట్టింది ఫాలో కండి, ఎందుకంటే మనకు చాలాసార్లు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి దీని మీద. సో ఇట్స్ బెటర్ టు ఫాలో దేర్ సిలబస్, ఠీకే? సో అందులో లేకపోతే నో ప్రాబ్లం, ఓకే? అది ఫాలో కండి చాలు, ఎందుకంటే దట్ ద అఫీషియల్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. రైట్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలంటారు? సో ఇప్పుడు దే ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ ఫ్యూ డేస్, కొద్దిగా టెన్షన్ వన్ అండ్ హాఫ్ మంత్ ముందు చూసినప్పుడు టెన్షన్లో ఉన్నారు, ఇప్పుడు కొద్దిగా ఎక్కువే ఉంటుంది. బట్ నో ప్రాబ్లం. అంటే మన ప్లానింగ్ ఆర్ స్ట్రాటజీ ఎట్లుండాలి అంటే బేస్డ్ ఆన్ ద టైమ్ దట్ వీ హ్యావ్ ఉండాలి. వెదర్ వీ హ్యావ్ 1 అవర్ టైమ్ ఆర్ 1 డే టైమ్ ఆర్ 1 వీక్ టైమ్ ఆర్ 1 మంత్ ఆర్ 1 ఇయర్ వడేవర్ యూ షుడ్ హ్యావ్ దాట్. సో ఇప్పుడు మై అపీల్ టు ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 యా నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మీరు టీవీ చూడొద్దు, ఫోన్ లో డైరెక్ట్ చెప్పండి. డౌట్ అడగండి. హలో చెప్పండి, వింటున్నాం సార్. ఇప్పుడు 150 మార్కులకి ఇంగ్లీష్ లో ఎన్ని మార్కులు వస్తాయి సార్? 50 మార్క్స్ అండి. 50 అయిపోయింది. ఓకే, ఆన్సర్ దొరికిందండి. రైట్. 3 కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, అవన్నీ. సో ఇంగ్లీష్ ఒకటి, 3 భాగాల్లో 50 50 50. ఓకే రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు? నా పేరు మాలిని అండి, వరంగల్ నుంచి. ఓకే మాలిని గారు, మీ డౌట్ ఏంటో అడగండి. అంబర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాలిని గారు, చెప్పండి సార్. ఒక డౌట్ సార్, ఇది వెర్బ్ అగ్రిమెంట్ ఉంది కదా సార్, దానిలో కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి కదా, అంటే మన ఇట్లా ఇచ్చినప్పుడు మనం సింగులర్ వెర్బ్ యూజ్ చేయాలి కదా సార్? అవును, వన్ ఆఫ్ ద అని చెప్పి సెంటెన్స్ స్టార్ట్ అయితే అలాంటి వాటికి మనం సింగులర్ వర్బ్ యూజ్ చేయాల్సి వస్తుంది కదా సార్? లేదమ్మా, ప్లూరల్ వాడాలి. అదే సార్, ఇవి బాగా కన్ఫ్యూజ్ అయిపోతుంది సార్, ఈ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. ఇది వన్ ఆఫ్ ద ఎప్పుడున్నా కూడా వచ్చినా కూడా, అంటే వన్ అంటే యు ఆర్ పికింగ్ అప్ వన్ ఫ్రమ్ ద గ్రూప్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వన్ ఆఫ్ ద యూనో డౌట్స్, వన్ ఆఫ్ ద క్వశ్చన్స్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. ఇది చాలామంది, ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు, చాలామంది యూస్ఫుల్ అవుతుంది ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్. సో ఎప్పుడు వన్ ఆఫ్ ద వచ్చినా కూడా ఇట్ షుడ్ బి ఫాలోడ్ విత్ ప్లూరల్, అదొకటి గుర్తుపెట్టుకోండి. చెక్ చేయండి, అక్కడ జనరల్ చేయరు, అందరూ వన్ ఆఫ్ ద చూస్తారు తర్వాత చూడరు. సో మీకు ఎర్రర్ ఫైండింగ్ ఎలిమెంట్లో కూడా ఇది వస్తుంది, లేదా ఇంక వేరే ఎలిమెంట్లో కూడా వస్తుంది, వర్బ్ అగ్రిమెంట్లో కూడా వస్తుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో ఓకే, సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ ఎలా ఉండాలనేది మాట్లాడుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నౌ దే ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 2 or 3 డేస్, రైట్? సో ఈ 3 డేస్కి మై యూనో అపీల్ టు స్టూడెంట్స్ ఈస్, సారీ క్యాండిడేట్స్ ఈస్, ఒకసారి సిలబస్ 3 కేటగిరీస్ చేసుకుని వాటిలో వీళ్లకు అర్థమైనవి సెపరేట్ చేసుకుంటే కొద్దిగా టెన్షన్ తగ్గిపోతుంది, ఈజీగా వాళ్ళకి అర్థమైనవి ఇది నాకు వచ్చు అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక్కటే డౌట్ అడిగారు, సో అదొకటే ప్రాబ్లం కావచ్చు. ప్రాబ్లమాటిక్ ఉన్నవి సెపరేట్ చేసుకుని వాటిని మటీరియల్ రెఫర్ చేస్తూ, లేదా ఏదన్నా యూనో అవైలబుల్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ ఆర్ టీచర్ హెల్ప్ తీసుకుంటే బెటర్. ఈ 2 డేస్లో ఈ 3 కేటగిరీస్ అది చేసుకుంటే బెటర్. ఓకే, సో అంటే షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ ఏమైనా ఉందా? యా ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ వీఆర్ డిస్కసింగ్. షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ అయినప్పుడు 3 డేస్ ఉంది కాబట్టి what I would suggest is every day must be divided into 3 parts, so that you know they have 3 parts in the exam. Oh. English oka part, inka vere mental ability and reasoning vere subject rendu parts unnai, dantlo divide chesukoni roju veelaithe, my sincere suggestion is veelaithe whole syllabus ee roju lo oka sari finish chesesukoni revision. Okay, repu malli oka sari koddiga 2-3 rojulu kashtapadi sarputhadi, malli 3 డేస్కి ఒకసారి. సో దట్ విల్ గివ్ అ లాట్ ఆఫ్ మారల్ బూస్టింగ్. అందులో ఎస్పెషల్లీ
దే షుడ్ ఫోకస్ ఆన్ వాట్ దే నో వాట్ దే కెన్ అండర్స్టాండ్. కొద్ది చాలా ప్రాబ్లం ఏంటంటే పక్కన పెట్టడం బెటర్ అది, ఎందుకంటే అది ఒకటి రెండు నెగిటివ్ టెన్షన్స్ వల్ల మిగతా అంత ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం. ఎస్, సో దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దాట్. పోతే పోయింది ఒకటి అర్థం కాని టాపిక్ ఉంటే. రైట్, కాల్ చేద్దాం. హలో, 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 గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? శాలిని. శాలిని నల్గొండ. ఓకే, శాలిని గారు నల్గొండ నుంచి. అంబడి శ్రీనివాస్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి శాలిని. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి శాలిని. సార్ ఇప్పుడు నో ఎర్రర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏ క్వశ్చన్స్? నో ఎర్రర్ క్వశ్చన్. ఓకే, నో ఎర్రర్. నో నో ఎర్రర్ క్వశ్చన్స్ ని ఎట్లా గుర్తుపట్టాలి సార్? ఆర్టికల్స్ నుంచి, ప్రిపోజిషన్ టెన్సెస్ నుంచి అడుగుతున్నారు కదా. ఓకే ఓకే, రైట్. సో మళ్ళీ ఇంకొకటి, ప్రిపోజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి కదా సార్, ప్రిపోజిషన్స్. ఆ ప్రిపోజిషన్స్ ని కరెక్ట్ గా ఐడెంటిఫై చేసుకోవాలి ఎలా సార్? ఓకే, మూడు క్వశ్చన్స్ అడిగినారు ఇప్పుడు. ఓకే, ఎర్రర్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ ప్రిపోజిషన్స్, రైట్. సో వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. సో ఎర్రర్స్, ఎర్రర్ ఐడెంటిఫికేషన్లో ఈ మేము ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడే కొద్దిగా అది డిస్కస్ కూడా చేసాము. మీ టెన్సెస్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తుంది అది. సో హౌ గుడ్ యు ఆర్ యునో విత్ టెన్సెస్ అండ్ ద రూల్స్. సో ఆ రూల్స్ ఒకటి చూసుకుంటే మీకు అన్నీ చేయొచ్చు, ఈవెన్ ప్రిపోజిషన్స్ కూడా చేయొచ్చు టెన్సెస్ థరోగా ఉంటే. కాకపోతే అన్ని ప్రిపోజిషన్స్ టెన్సెస్లో రావు కాబట్టి ప్రిపోజిషన్స్ మీ స్కూల్ లెవెల్ బుక్స్లో మేము చెప్పినట్టుగా 6th to 10th బుక్స్లో ఉన్న ప్రిపోజిషన్స్ ఒక్కసారి ఐడెంటిఫై చేసి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రిలేటెడ్ అంటే ఇప్పుడు ఐడెంటిఫైయింగ్ ఎర్రర్స్లో ఎనీ కైండ్ ఆఫ్ ఏ రూల్ విల్ బీ టెస్టెడ్, లైక్ టెన్సెస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, ఏదైనా టెస్ట్ చేస్తాడు మళ్ళీ. సో ఓవరాల్గా చెప్పేందంటే మీరు ఒక ప్రతి ఒక్కటి ఇంటర్లింక్ ఉంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటే రెండో దానికి లింక్ ఉంది, రెండోది నేర్చుకుంటే మూడో దానికి లింక్ ఉంది. కాబట్టి మీరు ఏది నేర్చుకున్నా త్వరగా నేర్చుకుంటుండండి, అది రెండో దానికి డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. సో యునో యూ జస్ట్ ప్రిపేర్ విత్ దిస్ స్ట్రాటజీ. రైట్ శాలిని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అయితే మనం షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ గురించి మాట్లాడుతున్నాం. యా, సో కొద్దిగా ఈ 3 డేస్ ఓవర్ స్టేన్ అయినా పర్వాలేదు. ఓకే, డివైడ్ చేయకుండా ఈరోజు వీలైతే మొత్తం సిలబస్ ఒకసారి చూసుకొని, అంటే ఇట్ కెన్ బీ యూనో 4-5 hours ఫర్ వన్ సబ్జెక్ట్, 12 hours ఇంకెక్కువ పెట్టినా పర్వాలేదు, పెట్టేసి అందులో ఐడెంటిఫై విచ్ ఎలిమెంట్స్ ఆర్ విచ్ కాంపోనెంట్స్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్, ఇది నాకు బాగా వచ్చు అనుకునే టై చేసుకుంటే అది పాజిటివ్ థింకింగ్, మంచిది అది. స్కోర్ చేయగలను ఇందులో అనేది అది చేసుకుంటే, అండ్ ఏవేవి ప్రాబ్లమేటిక్ ఉన్నాయో సెపరేట్ చేసుకుని వాటిని కొద్దిగా ఫోకస్ చేస్తే బెటర్, హెల్ప్ తీసుకుని. ఓకే, దట్స్ బెటర్ అసలు యాక్చువల్లీ. లేకపోతే ఒక్క నెగిటివ్ దాంతో మొత్తం కాన్ఫిడెన్స్ పోయే ప్రాబ్లం ఉంది. ఇది ఒక స్ట్రాటజీ 1, 2, 3. లేదా సెకండ్ స్ట్రాటజీ అనుకుంటే ఈ సిలబస్ని 3 పార్ట్స్కి డివైడ్ చేసి ఈరోజు 30%, రేపు 30%, ఎల్లుండి 30%. ఇంకో థర్డ్ థింగ్ వచ్చేసి ఐ థింక్ దెర్ ఈజ్ ఎ మోడల్ పేపర్ ఆల్సో ఇన్ ద వెబ్సైట్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆ పేపర్ చూస్తూ ఎట్లా అడుగుతున్నారు ఏంటి అనేది చూసి కొద్దిగా టైం ఉన్నట్లయితే వీళ్ళకు టైం తీస్తే బెటరు, ఎట్లా అడగొచ్చు అని వీళ్ళే కొద్దిగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోగలిగితే ఐ కెన్ ఓన్లీ ప్రిపేర్ యూనో ఫ్రేమ్ క్వశ్చన్స్ ఇఫ్ ఐ ఆమ్ థరో విత్ సిలబస్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు ఐ థింక్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ అ థరో నాలెడ్జ్ ఆఫ్ సిలబస్. సో దే కెన్ ప్రిపేర్ ఎ వన్ మోడల్ పేపర్ యాజ్ వెల్. ఇది చేస్తే దిస్ విల్ హెల్ప్ దెమ్ అప్ టు 80% ఇన్ ద ఎగ్జామ్. కొద్ది కష్టమైనా, స్ట్రెస్ఫుల్ జాబ్ అయినా, బ్రెయిన్ వర్క్ అయినా కూడా, బట్ ఇఫ్ దే డూ ఇట్ యునో ఆఫ్టర్ రైటింగ్ ద ఎగ్జామ్ దే విల్ రియలైజ్ ద రిజల్ట్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్ విచ్ విల్ బి వెరీ ఫ్రూట్ఫుల్ యాజ్ వెల్. సో ఇది ఒకటి. క్వశ్చన్ పేపర్ కూడా వచ్చేయాలి, సిలబస్ చదవడమే కాదు ఎట్లా అడుగుతున్నారని కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, హెడ్సెట్ కన్నా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇది. దెన్ ఫోర్త్ వచ్చేసి అపార్ట్ ఫ్రమ్ ద నోన్ సిలబస్ వాట్ ఇస్ అదర్ థింగ్స్, వాట్ ఆర్ అదర్ థింగ్స్, దీనికి ఎట్లా అనేది. ఇప్పటికే వాళ్ళ దగ్గర మటీరియల్ ఉండొచ్చు, లేకపోతే కూడా జస్ట్ దే కెన్ జస్ట్ గెట్, నో ప్రాబ్లం. లాస్ట్ రైట్, ఇంకో కాల్ ఉంది చూద్దాం. హలో, 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 నమస్తే అండి, గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే అండి, మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ అంబడి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి మీ డౌట్ ఏమైనా ఉంటే అడగచ్చు. ఇప్పుడు అగ్రిమెంట్ ఆఫ్ ది వెర్బ్ విత్ సబ్జెక్ట్ ఉంది మేడం. అవునండి, చెప్పండి. దానిలో వెర్బ్ కి సబ్జెక్ట్ కి అగ్రిమెంట్ అనేది ఎలా చేసుకోవాలి అనేది డౌట్ అండి. ఓకే, ఇందాక ఒక కాలర్ కూడా అడిగారు అది,
మీరు విన్నారో లేదో, సరే నో ప్రాబ్లం. వర్బ్ యూనో అగ్రిమెంట్ అది ఇట్లా అంటే దాన్ని కొంత టర్మ్ మార్చారు అంతే. ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ మీకు అర్థమవుతుందా లేదా తెలుసుకోవడానికి, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అండ్ ఆబ్జెక్ట్ ఇవి ఉన్నాయి కదా, సో దాంట్లో వర్బ్ కొద్దిగా మిస్ మ్యాచ్ చేస్తాడు. అది ప్రెజెంట్ టెన్స్లోగా ఉంటుందా, పాస్ట్లో ఉంటుందా, ఫ్యూచరిటీలో ఉంటుందా, లేదా ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంటుందా, మీరు ఆ సెంటెన్స్ గమనించాలి. అంటే 100% ఆఫ్ ద సెంటెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. మిస్టేక్ ఒక పార్ట్ ఉండొచ్చు అక్కడ, వర్బ్ ఎస్పెషల్లీ మిస్టేక్ ఉంటుంది. కానీ 90% ఆఫ్ ద సెంటెన్స్ ఏం చెప్తుంది, దట్ టాక్స్ అబౌట్ ద టెన్స్ దట్ పర్టిక్యులర్ యూనో టెన్స్ దట్ సెంటెన్స్ బిలాంగ్స్ టు. దాన్ని బట్టి ఆ ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ అనుకుంటే ఈ వర్బ్ ఏమి ఉండాలి అనేది మీరు జడ్జ్ చేయాల్సి వస్తుంది. లేదా అది సింపుల్ ప్రెజెంట్ అనుకుంటే ఆ సెంటెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో టెన్షన్ పడకుండా చదవండి అసలు అది ఏ టెన్స్లోకి వస్తుంది. దెన్ ఆ వర్బ్ డెఫినెట్గా ఆ క్వశ్చన్ అడిగినట్టు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అన్నాడు కాబట్టి సో వర్బ్లోనే ప్రాబ్లం ఉంటుంది. మీ 50% జాబ్ ఫ్రీ అయినట్టే. రైట్, నారాయణ గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో ఇంగ్లీష్లో ఎక్కువగా స్కోర్ చేసే ఎలిమెంట్స్ ఏముంటాయంటారు? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ మైట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ టెన్షన్ విత్ ఇంగ్లీష్ ఎస్పెషల్లీ, ఈవెన్ దో దే ఆర్ వెరీ గుడ్ అట్ ఇట్. నేను ఒప్పుకోను, ఎందుకంటే జనరల్ క్లాస్లో కూడా వాళ్ళు ఐమ్ వెరీ పువర్ అట్ ఇంగ్లీష్ అంటే నేను ఒప్పుకోను. వీఆర్ గుడ్ అట్ ఇట్ యాక్చువల్లీ, బట్ బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ యూనో థింగ్స్ కంపారిజన్ విత్ అదర్స్, సో వీ గెట్ ఇన్ టు డిప్రెషన్, వీ గెట్ ఇన్ టు నెగటివ్ థింకింగ్. సో మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హ్యావ్ వెరీ స్టాండర్డ్ యూనో లాంగ్వేజ్ స్కిల్. అయితే ఇందులో మంచి స్కోరింగ్, ఐ ఆల్వేస్ కాల్ ఇట్ అ జాక్ పాట్, ఈజ్ ద రీడింగ్ కాంప్రిహెన్షన్ పార్ట్. రెండు రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్లు ఉన్నాయి, దేల్ ఫెచ్ అట్లీస్ట్ 10 marks. మిగతా వాటికి ఇంత కష్టపడితే 1-1-1-1 వస్తుంది, ఒకసారి మిస్టేక్ చేస్తే 1 కూడా పోతుంది తెలియదు. ఇది మాత్రం 10 marks దే హ్యావ్ టు మేనేజ్ దిస్ రీడింగ్ కాంప్రిహెన్షన్ వెరీ కేర్ఫుల్లీ. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, మంజుల గారు, అంబడి శ్రీనివాస్ గారు ఉన్నారు. మీకు ఇంగ్లీష్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు, అడగండి. చెప్పండి మంజుల. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి మంజుల గారు. ఓకే స్కూల్ బుక్స్ 7th, 8th, 9th, 10th మొత్తం నేర్చేసుకున్నాం సార్. ఓకే, నేర్చేసుకున్నాం సార్. మామూలుగా ఈ గ్రామర్ అంటే స్కూల్ లెవెల్లో అంతే చెప్పొచ్చు సార్? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. అయితే మీరు ఆ బుక్స్ రెఫర్ చేసినా కూడా సిలబస్ పక్కనే పెట్టుకుని చెక్ చేయాలి, ఆ బుక్స్లో అంతా సిలబస్ కవర్ అయిందా లేదా చూడాలి. కవర్ కాకపోతే మళ్ళీ వేరే బుక్ ఏదైనా చూడాలి. ఓకే, సిలబస్ ప్రకారంగా వెళ్ళండి. దట్స్ మై సిన్సియర్ అపీల్. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, మీ వాయిస్ కట్ అవుతుంది, క్లియర్గా లేదు, కొంచెం లౌడ్గా మాట్లాడతారా? ఓకే, అబ్బడి శ్రీనివాస్ గారు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ మనతో ఉన్నారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఓకే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ వాయిస్ కట్ అవుతుందమ్మా, క్లియర్గా లేదు. నాన్ ఫైనైట్ సిగ్నల్ ఉన్న దగ్గరికి ఎక్కడికైనా వచ్చి కొంచెం. ఓకే, ఫైనైట్స్ నాన్ ఫైనైట్స్? వి స్పెసిఫికల్లీ ఫోకస్డ్ ఆన్ దిస్ టాపిక్ ఇన్ ద ప్రీవియస్ సెషన్ బికాస్ మెనీ క్యాండిడేట్స్ హ్యాడ్ డౌట్స్ అబౌట్ ఇట్. ఓకే, బట్ స్టిల్ బికాస్ యూ కాల్డ్ అప్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. ఫైనైట్ అంటే ఎండ్. ఓకే, సో వర్బ్ విచ్ యు నో హెల్ప్స్ ఇన్ కంప్లీషన్ ఆఫ్ ద యాక్షన్. నాన్ ఫైనైట్స్ which will not talk about the completion of the action. Okay, non finites to two infinitives is one special category. I want to learn, I want to buy that book, I want to read. To read ante still the action is not over, so it's a plan. Adi non finites. Finites, I finished or whatever I read, I completed, I have taken my breakfast. Simple, don't worry, look at the word and its meaning, you can easily understand, don't get tensed. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అయితే మనకి ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ చేసే రీడింగ్ కాంప్రిహెన్షన్ అండి. యాక్చువల్గా రీడింగ్ కాంప్రిహెన్షన్లో 10 marks వడెవర్, ఇఫ్ దే దర్ 10 marks ఫర్ 2 passages దే కెన్ ఈజీలీ స్కోర్ వడెవర్ ఎగ్జామ్ దే రైట్. ద అడ్వాంటేజ్ వీ హీన్ డిస్కసింగ్ అబౌట్ ఇట్ అర్లియర్ ఆల్సో,
So there are questions, there is a passage. So they can cross check their answer whether it is right. Akkada scope undi. Kabatti one suggestion is, while reading itself in the rough work, the candidate must try to identify the keyword of every sentence, then write them separately. Definitely, and that will help in identifying the answer when they go to the questions. Adhe e line lone telisipothe aa line prakaranga raasukovali. All sentence related important words should be written in rough draft in order, so that whatever question is given, they can easily go to that particular line and then identify the right option for it. అది చేసి చేస్తే డెఫినెట్గా దే కెన్ స్కోర్ 100% ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ ద రీడింగ్ కాంప్రిహెన్షన్. ఓకే, కాల్ చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీనివాస్, నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే శ్రీనివాస్ గారు, అంబర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. సార్, అంటే నాకు చిన్న డౌట్ సార్, ఇప్పుడు సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అంటే 3 సెక్షన్స్ క్రియేటేషన్స్ ఉన్నాయి కదా. సో దీంట్లో ఇప్పుడు ఇంగ్లీష్కి వచ్చేసి మనకు 50 క్వశ్చన్స్ అంటే కంపల్సరీ 50 వస్తాయా? 50 మార్క్స్ క్రియేటేషన్ ఉంటుందా? మీకేమైనా ఇన్పుట్ ఉందా సార్? లైక్ అంటే ఖచ్చితంగా 50 మార్క్స్ వస్తాయి అనే ఇన్పుట్ మీకేమైనా ఉందా? లేదంటే అంటే 50 కాకుండా 30 లేదా 40 ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? లేదండి, లేదు. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్లియర్గా చెప్పింది కదా 50 మార్క్స్ అని చెప్పింది కాబట్టి డెఫినెట్లీ దే విల్ యూనో అకామిడేట్, అదర్వైజ్ దే విల్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, డెఫినెట్గా ఉంటుంది. మీకు డౌట్ ఉంటే కూడా ఫర్దర్గా మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని మళ్ళీ అడగచ్చు మీరు. వాళ్ళు చెప్పారు, ఆ సిలబస్లో కూడా పెట్టారు 50 మార్క్స్ అన్నప్పుడు జనరల్గా 50 మార్క్స్ ఉంటుంది. రైట్. సో స్క్రీనింగ్ టెక్స్ట్కి మెయిన్కి ఓవరాల్గా ఒక ఇదేమన్నా ఉంటుందా స్ట్రాటజీ? ఎగ్జాక్ట్లీ, దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్లీ. వీ షుడ్ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వెన్ వీ స్టార్టెడ్ దిస్ ప్రోగ్రామ్. అయితే ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఎగ్జామ్ మస్ట్ హ్యావ్ ఎ స్ట్రాటజీ. ఓకే, రైట్. అలాంగ్ విత్ యువర్ హార్డ్ వర్క్ అండ్ ద మటీరియల్ దట్ యు హ్యావ్ అండ్ సిన్సియారిటీ, స్ట్రాటజీ ఇస్ ఇంపార్టెంట్. సో మెనీ సక్సెస్ఫుల్ పీపుల్ అనో కుడ్ గెట్ సక్సెస్ జస్ట్ బికాస్ ఆఫ్ దేర్ స్ట్రాటజీ. సో ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడదాం అనుకుంటే, ఈ 2-3 డేస్లో దే విల్ ఫినిష్ దేర్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మేబీ they have to wait for the result and they have to wait for the eligibility for going for the mains exam. Only filtered candidates, idi eligibility test maatrame kada, screening test indulo filter aina vaallu eligible unna vaalle malli mains ki eltaru. So what they should do is forget about their negative thoughts. Immediately after, at least immediately after the screening test, they should start with their main syllabus, main syllabus practice cheyalasindi. రైట్, ఒక కాల్ చూద్దాం. హలో, హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మొహమ్మద్ ఆజమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఆజాద్, ఓకే. అంబర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడిగారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ ఆస్క్ ఆజాద్. యాక్చువల్లీ ఐఎమ్ హావింగ్ ఎ డౌట్ ఇన్ ఎర్రర్ ఐడెంటిఫికేషన్ విత్ ఇన్ సెంటెన్స్. ఓకే, యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్. ఓకే, so how to identify error division as well as chance. Okay, already two callers raised the same question, but I don't know whether you just listened. Anyway, error identification is anyway I think tomorrow we'll be discussing that in detail too. Is a test of your knowledge of English. Okay, tenses rules, if you just look at it you can do it. Transformer sentences, you know take the rules from the standard book or the school books first, know the definitions and practice with some examples. Right, next call chuddandi. Hello, 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 namaste andi, evaru maatladutunnaru? Na peru Somu madam, namagunda Somu garu. Ambar Srinivas garu unnaru, assistant professor mantho unnaru, English ki sambandhinchi e doubt unna meer adagachu. Okay sir, good morning sir. Good morning Somu, cheppandi. సార్, ఇక్కడ క్లాసెస్ ప్రైజెస్ మీద కొంచెం డౌట్ ఉంది సార్. అది మళ్ళీ క్లాసులలో కూడా నౌన్ క్లాసు, సబ్జెక్ట్ క్లాసు, నెక్స్ట్ అడ్జర్వ్ క్లాసెస్ అని దీని ఉన్నాయి కదా. అవును, అది గుర్తుపట్టడానికి కొంచెం కన్ఫ్యూజ్ గా అనిపిస్తుంది. ఎంత ట్రై చేసినా కూడా దాంట్లో లాజిక్ దొరకట్లేదు. క్లాసెస్ అండ్ ఫ్రేజెస్
ఎస్ సార్ క్లాజెస్ ఫ్రేజెస్ మళ్ళీ అందులో కూడా సబ్ ఉన్నాయి కదా సార్ నౌన్ క్లాజెస్ అడ్జెక్టివ్ అడ్వర్బ్ అవును వర్బ్ ఫ్రేజ్ నౌన్ ఫ్రేజ్ అవును అవి కన్ఫ్యూజ్ అవుతున్నాయి కన్ఫ్యూజ్ కాదు మీకు వచ్చిన డౌట్ చాలా మంచి డౌట్ యాక్చువల్గా ఆ డౌట్ వచ్చినందుకన్నా మీరు కొద్దిగా మంచి ప్రిపేర్ కావాలి ఓకే సో ఆ బుక్స్ స్కూల్ బుక్స్లో చూడండి ఉంది క్లాజెస్ డిపెండెంట్ క్లాజ్ ఇండిపెండెంట్ క్లాజ్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని కొద్దిగా వేరే క్లాజ్ అవన్నీ క్లియర్గా స్పెషల్గా నోట్స్ తయారు చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఇమీడియట్లీ ఆఫ్టర్ ద షో ఓకే రైట్ సోము గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ నెక్స్ట్ కాల్ చూద్దాం హలో హలో గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అండి ఎవరు మాట్లాడుతున్నారు అంజిరెడ్డి మేడం నా పేరు హైదరాబాద్ లోకల్ నుంచి మాట్లాడుతున్నాను ఓకే అంజిరెడ్డి గారు అంబడ్ శ్రీనివాస్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ మనతో ఉన్నారు డౌట్ ఏదైనా ఉంటే అడగండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అంజిరెడ్డి టెల్ మీ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ నాన్ టీచింగ్ సార్ నర్సింగ్ ఓకే ఇది మనకు అంటే సోషల్ స్టడీస్ ఇవన్నీ మనకి ఇప్పుడు కొత్త సార్ మీరు చదివింది నర్సింగ్ సబ్జెక్ట్ ఓకే అయితే ఎన్ని మార్కులకు ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఎన్ని మార్కులకు సోషల్ స్టడీస్ కవర్ అయితే అనేది మా డౌట్ సార్ 150 మార్క్స్ ఉంది మాకు సో మీ నర్సింగ్ది వేరే టెస్ట్ ఉంది దాన్ని దాని గురించి నాకు ఎక్కువ తెలియదు అయితే మీరు ఆ వెబ్సైట్ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో చూడండి క్లియర్గా ఉంది మళ్ళీ ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రెస్ నోట్ కూడా ఇస్తున్నారు దానికి సంబంధించి అదొకటి చూసుకోండి నేను కొద్దిగా తెలిసింది చెప్పడం కరెక్ట్ కాదు ఓకే అక్కడ అథెంటిక్ వెబ్సైట్ నుండి తీసుకోండి రైట్ సోము గారు అంజిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి ఆ వెబ్సైట్ విజిట్ చేస్తే కనుక మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో దొరికే అవకాశం అథెంటిక్ మనం మీరు చెప్పండి రైట్ సినానిమ్స్ అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి ఈ సిలబస్లో ఎన్ని ఉండొచ్చు సో ఇందాక మనం అది స్ట్రాటజీ అని మాట్లాడాం కదా కాల్ వచ్చింది అనేసి జస్ట్ వన్ పాయింట్ షేర్ ఆల్ ద క్యాండిడేట్స్ ఆఫ్టర్ రైటింగ్ దేర్ స్క్రీన్ టెస్ట్ వెరీ వెల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ దే రైట్స్ దే షుడ్ ఇమీడియట్లీ స్టార్ట్ విత్ దేర్ మెయిన్స్ ప్రిపరేషన్ అంతే విత్ అ పాజిటివ్ మైండ్ సెట్ వెయిట్ చేసి అది వచ్చిన తర్వాత నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత చేస్తే టైం సరిపోదు సో టైం ఈజ్ వెరీ లెస్ టైం విల్ బీ వెరీ లెస్ ఈవెన్ సో దట్స్ వన్ స్ట్రాటజీ అది వీలైతే ఈ ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత చేసేయాలి ఓకే సినానిమ్స్ యా సినానిమ్స్ ఎన్ని టైప్స్ ఉండొచ్చు యా ఈ సిలబస్లో ఈ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఫర్ గురుకుల స్క్రీనింగ్ టెస్ట్ హ్యాస్ సినానిమ్స్ కేటగిరీ సినానిమ్స్లో ఇది కూడా ఐ హోప్ ద క్యాండిడేట్స్ విల్ బి బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ యునో క్వశ్చన్ దెర్ ఆర్ 3 కేటగిరీస్ దేర్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్ ఇన్ స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ ఒకటి గ్లాజరీ నుండి వస్తుంది అంటే ఆఫ్టర్ ఎవ్రీ లెసన్ దెర్ ఇస్ అ గ్లాజరీ ఆ లెసన్కి సంబంధించిన వర్డ్స్ అండ్ మీనింగ్స్ ఉన్నాయి దెన్ ఇన్ ద లాంగ్వేజ్ యాక్టివిటీస్ యూ హ్యావ్ సిమిలర్ వర్డ్ కేటగిరీ అది ఎగ్జామ్లో మనకు అట్లనే ఉంది టైటిల్ కూడా సేమ్ ఉంది సిమిలర్ వర్డ్ ఐడెంటిఫైన్ సిమిలర్ వర్డ్ అని దెన్ థర్డ్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ సినానిమ్స్ సినానిమ్స్ హౌ టు లెర్న్ అంటే ఇప్పుడు అవసరం లేదు టెక్స్ట్ బుక్ చూసుకుంటే సరిపోతుంది థెజారస్ విల్ హెల్ప్ థెజారస్ ఈజ్ అ డిక్షనరీ ఆఫ్ యాంటనిమ్స్ అండ్ సినానిమ్స్ ప్రతి వర్డ్కి సో ఈ 3 కేటగరైజ్ చేసుకుని చాలా ఉన్నాయి ఈ బుక్స్లో చాలా వొకాబులరీ ఉంది చాలా సినానిమ్స్ ఉన్నాయి ఒకసారి రివైజ్ చేసుకుంటే కొద్దిగా అర్థమైపోతుంది ప్రాక్టీస్ చేస్తే దే కెన్ ఈజీలీ యూనో డూ ఇట్ ఓకే సో సిలబస్లో కొత్తవి టఫ్ కాంపోనెంట్స్ ఏంటి వాటిని ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అంట ఎస్ ఐ థింక్ దిస్ విల్ ఆల్సో హెల్ప్ ద క్యాండిడేట్స్ ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ వరీడ్ విత్ ద బేసిక్ కైండ్ ఆఫ్ అ గ్రామర్ బేసిక్ కైండ్ ఆఫ్ అ లాంగ్వేజ్ కాంపోనెంట్స్ అండ్ ఇన్ దిస్ ఎగ్జామ్ ఎస్పెషలీ ద యునో ఎక్స్పర్ట్ కమిటీ ఫ్రమ్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ హ్యాస్ యాడెడ్ సమ్ మోర్ టఫ్ కాంపోనెంట్స్ టఫ్ కాంపోనెంట్స్ సెంటెన్స్ లెవెల్ థింగ్స్ ఓకే కాల్ చూద్దాం హలో హలో నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు నేను రజిత మంచిర్యాల్ ఓకే రజిత గారు అంబర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు మీ డౌట్ ఏంటో అడగండి అడగండి హలో యా ప్లీజ్ ఆస్క్ రజిత ప్లీజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ హ్యావ్ హ్యాస్ హ్యాడ్ ఉన్నాయి సార్ అవి యూజ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ అవుతున్నాయి టెన్సెస్ లో అదొకటి సార్ ఇప్పు వేదర్ ఇవి ఉన్నాయి సార్ అవి ఒకటి మనం చేసేటప్పుడు ప్రాబ్లం అయింది మీ సెకండ్ కేటగిరీ వచ్చేది అప్రోప్రియేట్ వర్డ్స్ ఉన్నాయి సార్ అప్రోప్రియేట్ వర్డ్స్ అవి కూడా కొంచెం చేసేటప్పుడు మిస్టేక్స్ అవుతున్నాయి అవి ఎలా అవి ఎలా చేస్తే కొంచెం మిస్టేక్స్ కాకుండా ఉంటాయి
ఓకే ఓకే ఓకే, మూడు క్వశ్చన్స్ అడిగమ్మా. ఓకే, సో క్విక్గా చూస్తే మీ కండిషనల్స్ ఇఫ్ వెదర్ అనేవి కండిషనల్స్, కండిషనల్స్ కూడా మీకు బేసిక్ బుక్స్లో ఉన్నాయి, అవి చూసుకొని ప్రాక్టీస్ చేయండి, నో ప్రాబ్లమ్, సింపులే అవి. రెండోది అప్రాప్రియేట్ వర్డ్ అనేది ఇట్ టెస్ట్ యువర్ కామన్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ స్ట్రక్చర్, అది ఎనీ వర్డ్ కావచ్చు. ఓకే, ఆ సెంటెన్స్ చదివితే మీకు మోస్ట్ ప్రాబ్లీ మీరు ఐడెంటిఫై చేయొచ్చు అప్రాప్రియేట్ అనేది. అది ఎట్లా చెక్ చేయాలంటే, ఈ వర్డ్ని ఏదైతే మీరు రైట్ వర్డ్ అనుకుంటున్నారో ఆ వర్డ్ని ఆ బ్లాంక్లో పెట్టి ఒక్కసారి చదవండి. అండ్ ఇఫ్ యూ థింక్ నో దట్ ఈస్ కన్వేయింగ్ అ రైట్ మీనింగ్ దెన్ ఫైన్, లేకపోతే మనం చదివినప్పుడు మనకు తెలిసిపోతుంది ఇది రైట్ మీనింగ్ ఇవ్వట్లే అని. అదొకటి. ఓకే, సో ఆవిడ అడిగిన త్రీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్, సో మనం ఒక కాల్ తీసుకున్న తర్వాత మళ్ళీ. ఓకే, హలో. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, పవన్ గారు, అంబడి శ్రీనివాస్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ మనతో ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. పవన్ ప్లీజ్ ఆస్క్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్, టెల్ మీ. సార్ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు సార్ మనం ఎగ్జామ్, బిఫోర్ ఎగ్జామ్. ఓకే, ఈ షార్ట్ టైంలో ఈ ఐ మీన్ దీస్ త్రీ డేస్లో అంతా రివిజన్ ఎలా చేయాలనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది సార్. మళ్ళీ చిన్న ఎగ్జామ్స్లో కూడా కొద్దిగా టెన్షన్గా, చిన్న టెన్షన్స్ కూడా మిస్టేక్స్ అవుతున్నాయి సార్. నేను ఎగ్జామ్లో సరిగా పర్ఫామ్ చేయలేకపోతున్నాను, దాని గురించి ఏమని చెప్పగలుగుతారు? ఓకే, ఇందాక మీరు వినుంటే మన యాంకర్ గారు క్వశ్చన్ అడిగారు, మీకు సంబంధించిన క్వశ్చనే. ఓకే, టైం తక్కువ ఉంది అంటే ఎట్లా ప్రిపేర్ కావాలి అని. ఓకే, టైముని బట్టి మేము డిస్కస్ కూడా చేసాము, 2-3 మెథడ్స్ మనం డిస్కస్ చేసాము, విన్నారో లేదో మళ్ళీ చూడండి కూడా. టైంని బట్టి ప్లాన్ చేయాలి, రివైజ్ చేయండి తప్పదు కొద్ది రోజులు. అంటే యూనో ప్రిపరేషన్ ఈజ్ నథింగ్ బట్ యూనో కాన్సన్ట్రేషన్, ట్రైనింగ్ యువర్ మైండ్. వేరే అవకేషన్స్ పక్కన పెట్టి ఓన్లీ ఇది మాత్రమే, వేరే ఏమున్నా కూడా పక్కన పెట్టండి, వాట్సాప్, ఫ్రెండ్స్, సినిమాలన్నీ పక్కన పెట్టండి కొద్ది రోజులు. ఓకే, ఆ తర్వాత ఆలోచిద్దురు. సో ఇదే ఉండాలి మీకు మొత్తం, ఇదే పొద్దున్న సాయంత్రం వరకు మీరు రూమ్లో కూర్చొని చదవండి, ఏ నో ప్రాబ్లం. వేరే వచ్చినప్పుడే మీకు కాన్ఫిడెన్స్ పోతుంది. అందరికి చెప్పేయండి నాట్ టు డిస్టర్బ్ యూ అంటిల్ యూ ఫినిష్ యువర్ స్క్రీనింగ్ టెస్ట్. దెన్ ఎగ్జామ్ టెన్షన్, మిస్టేక్ చేస్తున్నారు అన్నారు కదా, ఎగ్జామ్ టెన్షన్లో జనరల్గా ఉంటుంది. ఎగ్జామ్ ఈజ్ అ టెస్ట్ ఆఫ్ ఫిల్టరేషన్, ఎవరు అంటే బ్యాలెన్స్ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేయడమే అది. ఎందుకంటే రేపు పొద్దున ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది, కాబట్టి ఆ టెస్ట్ చేస్తారు, బ్యాలెన్స్ ఉండాలి. అందుకని ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కూడా టెన్షన్ పడకుండా కొద్దిగా టైం తీసుకున్నా పర్వాలేదు, అది మీరు కన్ఫర్మ్ అయిన తర్వాతనే మార్క్ చేస్తూ వెళ్ళండి. డౌట్ ఉంటే మార్క్ చేయకండి. ఓకే, సో కొద్దిగా ఫీల్ లైక్ ఎన్ ఆఫీసర్, ఫీల్ లైక్ ఎన్ రెస్పాన్సిబుల్ పర్సన్ వెన్ యూఆర్ డూయింగ్ ది ఎగ్జామ్. డోంట్ ఫీల్ లైక్ యూనో స్టూడెంట్, డోంట్ ఫీల్ లైక్ యూనో కామన్ మ్యాన్. ఆర్ యు గెటింగ్ మీ? వెన్ యూ ఫీల్ దాట్ వే దెన్ యూ విల్ బీ వెరీ కేర్ఫుల్ అండ్ మెటిక్యులస్ ఇన్ ఆన్సరింగ్. కొద్దిగా ఫీల్ కాండి, మీరు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, ఆటో సజెషన్ అంటారు సైకాలజీలో, ఆల్రెడీ నేను ఆఫీసరే అనుకోండి, అప్పుడు ఏం చేయరు మిస్టేక్స్. ఆ నేను మామూలు మనిషిని అంటేనే మిస్టేక్స్ చేస్తారు. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ. అండ్ ఇందాక ఒక మేడం అడిగారు క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, ఐ డిడ్ నాట్ మేక్ ఎ నోట్. ఆ క్వశ్చన్ ఏంటంటే, షీ ఆస్డ్ హౌ దెర్ ఇస్ అ కన్ఫ్యూజన్ విత్ హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ అంది. సో యాక్చువల్లీ దిస్ ఇస్ టెన్సెస్ రిలేటెడ్ వన్. సో హ్యావ్ అనేది, దెర్ ఆర్ 7 పర్సనల్ ప్రొనౌన్స్, ఐ హ్యావ్, యు నో వీ హ్యావ్, దే హ్యావ్. ఈ ఐ వీ దేకి హ్యావ్ వస్తుంది. దెన్ హ్యాజ్ షీ హ్యాజ్, హీ హ్యాజ్, ఇట్ హ్యాజ్ దానికి వస్తుంది. హ్యాడ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ హ్యావ్ ఒక కేటగిరీ, రెండోది హ్యాడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో వస్తుంది. టెన్సెస్ చూస్తే తనకు అర్థమైపోతుంది ప్రాబ్లమ్. ఓకే, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే రాజు గారు, అంబడి శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. సార్ జస్ట్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వన్స్ అబౌట్ ది ఫోనెటిక్స్ అండ్ ది రైజింగ్ అండ్ ఫాలింగ్ సౌండ్ ఆఫ్ అండ్ వర్డ్స్ సార్. ఆహా, దట్ ఇస్ ఫోనెటిక్స్ పార్ట్ ఐ డోంట్ థింక్ దట్ యూ హ్యావ్ ఇన్ ద స్క్రీనింగ్ టెస్ట్, యూ విల్ హ్యావ్ దట్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామ్. ఓకే, సో మేబీ ఆఫ్టర్ దిస్ విల్ డిస్కస్ దాట్, ఆఫ్టర్ యువర్ స్క్రీనింగ్ టెస్ట్ విల్ డిస్కస్ ద రైజింగ్ టోన్ అండ్ ఇఫ్ యూ రెఫర్ ఎనీ బుక్ దట్ యూ హ్యావ్ దట్ విల్ హెల్ప్, బట్ ఎనీవే విల్ జస్ట్ డిస్కస్ లేటర్. ఓకే, నౌ జస్ట్ ఫోకస్ ఆన్ ద స్క్రీనింగ్. రైట్, సో ఇందాక మనం అడిగిన క్వశ్చన్, సిలబస్లో టఫ్ కాంపోనెంట్స్, అగైన్ ఏ కాల్. హలో,
హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు గౌతమ్ అండి, నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే గౌతమ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. అమ్మడి శ్రీనివాస్ గారు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్. నేను టీజీటీ పీజీటీ తెలుగు పండితుల కోసం రాస్తున్నాను అండి ఎగ్జామ్. ఓకే, అయితే టైం ఇంకా మనకు కేవలం 14 డేస్ మాత్రమే ఉంది కదా, ఈ 14 డేస్ లో ఇంగ్లీష్ ఎట్లా ప్రిపేర్ కావాలంటే మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందా, లేకపోతే కీ గవర్నమెంట్ పాయింట్స్ ప్రాక్టీస్ చేయాలా, లేకపోతే ఎట్లా అనేది తెలుసుకోవడానికి చేస్తున్నాను మేడం. ఓకే ఓకే, సో బెస్ట్ థింగ్ ఈజ్ టు గో విత్ ద గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అండ్ ద సిలబస్ అండ్ ద మోడల్ పేపర్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్. దట్ విల్ బి అథెంటిక్. అండ్ సెకండరీ థింగ్ ఈజ్ ప్రాక్టీస్ విత్ ఎక్స్టర్నల్ ఆర్ ప్రైవేట్ మటీరియల్. ఫస్ట్ ఇది చేయండి, చేసి ప్రైవేట్ మటీరియల్ వేర్ ఎవర్ యూ నీడ్ హెల్ప్ యూ కెన్ జస్ట్ డూ ఇట్. ఇందాక కాలర్ అడిగినట్టు మేబీ వీల్ జస్ట్ హెల్ప్ హిమ్, అది మెయిన్ ఎగ్జామ్కి సంబంధించింది అడిగినట్టున్నారు. బట్ స్టిల్ అంటే ఫొనెటిక్స్లో రైజింగ్ టోన్ అండ్ ఫాలింగ్ టోన్ అడిగాడు. అంటే యాక్చువల్లీ ద వెరీ వర్డ్ ఇట్ సెల్ఫ్ సేస్ దాట్ రైజింగ్ టోన్ అండ్ ఫాలింగ్ టోన్ అండ్ ఫాలింగ్. అంటే మామూలుగా మనము సిడౌన్ అంటే మామూలుగా ఎక్స్ప్రెషన్ సిడౌన్ అంటే అది ఫాలింగ్ టోన్. రైజింగ్ టోన్ అనుకుంటే అది మరి అది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఎమోషన్స్ పీపుల్ ఎక్స్ప్రెస్. కూర్చోమంటే కూడా కూర్చోకపోతే చాలా సిడౌన్ ఐ సెడ్ అంటారు, అది రైజ్ అవుతుంది. ఓకే, సో ఇట్ టాక్స్ అబౌట్ ద ఎమోషన్ ఆఫ్ ఇట్. మేబీ బికాజ్ హీ మైట్ బి డిసప్పాయింటెడ్, సో మళ్ళీ చెప్దాంలే అనుకున్నాను. ఓకే, సో రైట్, ఇందాక మనం సిలబస్లో కొత్తవి, టఫ్ కాంపోనెంట్స్ ఏంటి, వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. దిస్ ఐ థింక్ విల్ హెల్ప్ ద క్యాండిడేట్స్. సో అపార్ట్ ఫ్రమ్ అ బేసిక్ లెవెల్ యూనో లాంగ్వేజ్ కాంపోనెంట్స్ ఫర్ దిస్ ఎగ్జామ్, సమ్ టాపిక్స్ హ్యావ్ బిన్ యాడెడ్ టు దిస్ ఎగ్జామ్. దిస్ ఈస్ యూనో బేస్డ్ ఆన్ ద బ్యాంకింగ్ సర్వీస్ సిలబస్, ఆ లెవెల్ పెట్టారు. అదే సెంటెన్స్ లెవెల్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, సెంటెన్స్ ఫిల్లర్స్ అండ్ సెంటెన్స్ యూనో ఇంకా 4 ఐటమ్స్ కొన్ని ఉన్నాయి కదా, సెంటెన్స్ ఫిల్లర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్, ఈ ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ అక్కడివే, చాలా హై కాంపోనెంట్స్ అవి కొద్దిగా. సో వీటిని కొద్దిగా వీలైతే ఏదైనా బ్యాంకింగ్ మెటీరియల్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మంచిది. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మధు మేడం. మధు గారు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే మధు గారు, అంబడి శ్రీనివాస్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు, ఇంగ్లీష్ కి సంబంధించి మీకున్న డౌట్ ఏదైనా ఉంటే అడగచ్చు. Yes, good morning, sir. Sir. Good morning. Yeah, please go on. Sir, my wife is TGT PGT application, MA English, sir. Okay. చెప్పండి సార్. హలో, చెప్పండి చెప్పండి, వింటున్నాం. విషయం ఏంటంటే సార్, ఇప్పుడు నెక్స్ట్ ప్రిలిమ్స్ అంటే కోచింగ్ అయిపోయింది, తీసుకున్నాం. ఓకే, మెయిన్స్ కు కోచింగ్ సెంటర్స్ ఏమైనా హైదరాబాద్ లో చెప్పగలరు సార్? మంచి, మీరు టఫ్ క్వశ్చన్ అడిగినారు, నేను ఇప్పుడు చెప్తే నాకు ప్రాబ్లం వస్తుంది. మీరు ఏం చేయాలంటే కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని చూడండి. ఓకే, ఇట్ ఇస్ నాట్ అప్రాప్రియేట్ యూనో ఆన్ మై పార్ట్. ఉన్నాయా అనేది చెప్పండి. అంటే పర్టికులర్ ఉంటాయి, ఉన్నాయి ఉన్నాయి, మీరు కొద్దిగా పర్సనల్గా చూస్తే బెటర్. కొద్దిగా కొద్దిగా టైం పెట్టి చూడాలి మీరు, అంటే వాళ్ళు ఎట్లా ఫ్యాకల్టీ ఎట్లా ఉంది, వాళ్ళు ఎన్ని రోజులుగా ఉన్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి మాట్లాడితే కూడా తెలుస్తుంది, మనం అట్లా ఊరికే చెప్పలేం. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, గుడ్ మార్నింగ్ మ్యామ్, దిస్ ఇస్ రజియా కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్. రజియా గారు, అంబటి శ్రీనివాస్ గారు ఉన్నారు, అడిగేయండి క్వశ్చన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ యా యా, గుడ్ మార్నింగ్, టెల్ మీ సార్, ఇన్ దిస్ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఇస్ దట్ ఇన్ నెగటివ్ మార్కింగ్? వాట్ ఇస్ ఇట్? నెగటివ్ మార్కింగ్ ఏమైనా ఉందా సార్? నెగటివ్ మార్కింగ్ ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ నెగటివ్ మార్కింగ్, బట్ ప్లీజ్ చెక్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ వన్స్ అగైన్. ఐ డోంట్ థింక్ బట్ జస్ట్ చెక్. ఓకే ఓకే, లేవు, నెగటివ్ మార్క్స్ ఏవి లేవు అంటున్నారు. నో నెగటివ్ మార్క్స్ ఇట్ సీన్స్. జస్ట్ నౌ ఐ గాట్ అ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ స్టాఫ్. ఓకే, డోంట్ వరీ. రైట్, సో సిలబస్లో కొత్తవి, టఫ్ కాంపోనెంట్స్ నేను అడుగుతూనే ఉన్నాను, కాల్స్ మనకి చాలా ఫ్లో ఉంది ఈరోజు. ఈ బ్యాంకింగ్ లెవెల్ ఇచ్చారు, సెంటెన్స్ లెవెల్ థింగ్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ, కంప్లీషన్ కానీ, ఫిల్లర్స్ కానీ. ఓకే, ఇవి అవి కొద్దిగా వీళ్ళకు డిఫికల్టీ ఉండొచ్చు. సో ఇఫ్ దే మైట్ హవ్ ఆల్రెడీ గాట్ సమ్ ఇన్ యు నో మటీరియల్, అదర్వైజ్ దే కెన్ రెఫర్ టు సమ్ బ్యాంకింగ్ మటీరియల్ టెక్స్ట్ బుక్స్ దట్ ఆర్ ఇన్ ద మార్కెట్. సో దట్ విల్ హెల్ప్ దెమ్, దట్ విల్ గివ్ దెమ్ సమ్ ఐడియా.
ఓకే, సో ఫైనల్గా ఈ గురుకుల ఉద్యోగులు ఇవాళ ఇవాళ కాల్ చేసిన వాళ్ళు కానివ్వండి. రైట్, మరో కాల్ ఉంది చూద్దాం. హలో 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 మేడం, నమస్తే అండి. గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ అండి, ఓకే, అంబట్ శ్రీనివాస్ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ మనతో ఉన్నారు. మీ డౌట్ ఏంటో అడగండి. ఇది టఫ్ క్వశ్చన్ అడిగారు. దీనిపైన అంటే ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ దట్ యూ షుడ్ యు నో ఫోకస్ ఆన్ ఆల్ ద ఎలిమెంట్స్ అండ్ బి అ టాపర్. ఓకే, సో ఏది మనం అవాయిడ్ చేయడం లేదు, బట్ గో బై ద సిలబస్ దట్ ఈస్ గివెన్ బై ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ దర్ వెబ్సైట్. ఓకే, ఆ సిలబస్ ప్రకారం అన్ని ప్రాక్టీస్ చేయండి. కాకపోతే మీకు తెలిసినవి ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, తెలియని ఏమైనా ఉంటే కొద్దిగా వాటిని వేరే హెల్ప్ తీసుకున్న ప్రాక్టీస్ చేయండి. బట్ లర్న్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద సిలబస్ అండ్ డూ వెల్. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఐఎమ్ వినిత ఫ్రమ్ హైదరాబాద్. యా వినిత గారు, అంబట్ శ్రీనివాస్ గారు ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ వినిత, ప్లీజ్. ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ యాజ్ ఎ పార్ట్ టైం టీచర్ ఇన్ న్యూ గురుకుల్ స్కూల్ సార్. ఓ దట్స్ గుడ్, యు ఆల్రెడీ ఎంటర్డ్. Yes, and I have got what is the importance of English. Okay. Our students can speak without any, what you call, fear. That's good. That's maybe because of the good teacher like you. Students. Okay. And I don't know what to ask. Just fillers and improvements I want to ask. Yeah. Fillers, yes. Just now our, you know, comparer was also asking about it. Fillers is a newer element here. And improvement, sentence improvement. Fillers can be one word or two word or a phrase or a clause. So they will give you a sentence in a blank and you have to identify the word that is suitable that gives a meaning to the sentence or a phrase that is, you know, suitable or that is a clause. Three types lo untadi. Then other one is the sentence improvement. He will underline a part of the sentence and he will ask us to and identify the option which makes this, you know, given underlined part simpler. Simpler one they should just identify. Right. So, mana English. And they can also refer our, you know, visit our previous, you know, sessions on YouTube. Okay. సో ఇంగ్లీష్ అవేర్నెస్ విత్ డౌట్స్ అనే ఈ స్పెషల్ ప్రోగ్రాంలో చాలామంది కాలర్స్ అడిగిన డౌట్స్కి, అలాగే వాళ్ళ తరఫు నేను అడిగిన డౌట్స్కి కూడా చాలా చక్కని క్లారిఫికేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఎస్ రైట్, ఇది మన టీవీ స్పెషల్ ప్రోగ్రామ్, చూస్తూనే ఉండండి. కంటిన్యూస్గా ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్స్, డౌట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి.